సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. నమస్తే, వెల్కమ్ టు రెడ్టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. పిల్లలకి తల్లిదండ్రులు బాగా అంటే అట్లీస్ట్ ఒక 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఫస్ట్ ర్యాంక్ గురించి తెగబెంగ పెట్టుకుంటారు. సరే, ఈ ఫస్ట్ ర్యాంక్ రేస్ అనేది ఈజీగా చేరుకోవడానికి ఏదైనా చక్కటి స్విచ్ వర్డ్ చెప్తారా? తప్పకుండా చెప్తా, రెండు చెప్తా. ఓకే, డబల్ గుణాంత. అదే, ఒకటి ఫస్ట్ మనం చదువు అనగానే నేను చూసింది ఏంటంటే, ఎంత పెద్ద చదువైనా కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది మానిటరింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది దగ్గర నేను ఏం చూస్తాను అంటే, మేము అలా మా అమ్మ వాళ్ళు ఏమైనా చూసేవాళ్ళ చేసేవాళ్ళ మేము చదువుకున్నాము అని అంటే, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చక్కగా ఆటం బాంబు అనేది చేతిలో పెట్టి ఆడుకుండ్రా, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అన్నట్టుగా మనం మొబైల్ ఫోన్ చేతిలో పెట్టేస్తున్నాం. సో ఎప్పుడూ కూడా ఏం చదివావు నువ్వు, సరిగ్గా చదివావా లేదా, చూడకుండా రాస్తున్నావా లేదా, రాసేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామందికి నేను చూసింది ఏంటంటే రాయడం మర్చిపోతున్నారు. అందులో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అయితే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు వాళ్ళకి, ఎలా రాయాలి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది అర్థం కావడం లేదు. అయితే నేనేం చెప్తాను అని అంటే, అసలు ఫస్ట్ మీ పిల్లలకి డైరీ రాయడం అనేది అలవాటు చేయాలి. మా పిల్లలు రాస్తారు డైరీ. అంటే ఏం రాస్తారు? ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్కూల్లో ఏం నేర్చుకున్నారు, టీచర్ ఏమన్నారు, ఏ టీచర్ తిట్టారు, ఎవరైనా కామెంట్ చేశారా, మీ మనసులో ఉన్నదంతా రాయమంటాను నేను. ఎందుకంటే కొన్ని చెప్పుకోవడానికి నేను అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. పాపం ఒక్కొక్కసారి నచ్చింది నా దగ్గరికి వస్తుంది, నేను అడావిడిగా ఉంటాను అను, నన్ను విసిగిస్తున్నావు నువ్వు చాలా అంటే పాపం వెళ్ళిపోతుంది చెప్పకుండా. మళ్ళీ తర్వాత నేను ఇది చెప్దామని వచ్చాను, నువ్వు విసుక్కున్నావు అంటుంది, నాకు బాధ అనిపిస్తున్నావును కదా అని అనిపిస్తుంది. అట్లా మనము ఒక్కొక్కసారి మనం పడి హడావిడి ఒత్తిడిలో తప్పదు మనకి. కానీ ఏం చేస్తుంది, అందుకని డైరీ ఉందనుకోండి, వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా వాళ్ళు రాస్తారు. ఎంత ఓపెన్గా రాస్తారు అక్క? చాలా ఓపెన్గా రాస్తారు. ఆ డైరీ మీరు చదవను అని చెప్పి చెప్పండి, ఆ డైరీ నువ్వు ఎక్కడన్నా పెట్టుకోమా అని చెప్పండి, చాలా ఓపెన్గా రాస్తారు. అలా ఓపెన్గా రాసినప్పుడు ఏం రాసావో నాకు చెప్పవుతావా లేదా, నువ్వు రాయి నేనైతే చదవను, ఇంకోళ్ళు చదవడం తప్పు, మనం అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. అయితే నేనేం చేస్తా అంటే, నువ్వేం రాసావో నాకు చెప్పువా, మన ఇద్దరం షేర్ చేసుకుందాం అని నేను అడుగుతాను. అడిగినప్పుడు చిన్నది చెప్పేస్తుంది, పెద్దది ఎక్కడో కొద్ది దాస్తూ ఉంటుంది మైత్రి, చిన్నది చెప్పేస్తుంది. అయితే అట్లా మనం పిల్లలతో కొంచెము క్లోజ్గా ఉండడం అనేది నేర్చుకోవాలి. బాధ అనిపిస్తుంది, తిడతాం తొందరగా, తిట్టడం కూడా ఎక్కువగా బాధపడేటట్టుగా, మనసు ఎక్కువగా బాధపడేటట్టు తిట్టద్దు. మెయిన్ ఈ టీనేజ్లో ఉన్న పిల్లల్ని అయితే అస్సలు అనద్దు. అయితే ఈ ర్యాంక్ విషయంలో మాత్రం మన మా చిన్నది ఏం చేసింది, అంతకుముందు ఎగ్జామ్స్ రాయలేదు, రెండు ఎగ్జామ్స్ రాయలేదు, రాయకపోయేసరికి దాన్ని వేరే దానిలోకి సెక్షన్లోకి మార్చేశారనమాట. కొంచెం ఇంకా కొంచెం ఫోకస్ పెట్టాలి ఈ అమ్మాయి మీద అని ఉంటుంది కదా, అలా ఫోకస్ పెట్టాల్సిన పిల్లలందరినీ ఒక సెక్షన్కి పంపిస్తారు. ఇది ఏడుపు, అయ్యో నేను ఆ ఎగ్జామ్ రాయకపోబట్టి నాకు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి నేను ఈ సెక్షన్కి వెళ్ళాను, నువ్వు వచ్చి మాట్లాడు. నేనంటాను, మాట్లాడడం ఏముందమ్మా, నేను వచ్చి మాట్లాడాను అనుకో, వాళ్ళమ్మ మార్కులు తక్కువ వచ్చినా కూడా మాట్లాడి పంపించింది అనేది ఇంకో పేరు ఉంటుంది. ఒకటి, నేను వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నువ్వు అదే సెక్షన్లో ఉన్నావు అనుకో, అమ్మ మాటకు కూడా వాల్యూ లేదా వీళ్ళకి అనేది ఫీలింగ్ నీకు ఉంటుంది. వాళ్ళు చేసింది కరెక్టే, హౌఎవర్ ఇట్ ఈస్, అట్లా కాదు నేను మార్కులు వస్తాయి అనుకొని నువ్వు చదువమ్మ తప్పకుండా వస్తుందని నేను హెల్ప్ చేస్తాను ఈసారి చదివేటప్పుడు అని నేను చెప్పడం జరిగింది. దానికి నేను ఇచ్చిన స్విచ్ వర్డ్, నాకు ఏదైనా స్విచ్ వర్డ్ ఇవ్వని అడిగింది, అది తప్పకుండా ఇస్తానని, స్లో కేర్ విక్టరీ చార్మ్. రోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు స్లో కేర్ విక్టరీ చార్మ్, చదువుకుని వెళ్ళు అంటే బండి మీద చదువుకుంటూ వెళ్ళేది. ఇంకా పొద్దున్న నాయన ఈయన దింపుతారనమాట, దింపినప్పుడు స్లో కేర్ విక్టరీ చార్మ్, స్లో కేర్ విక్టరీ చార్మ్ అని చదువుకుంటూ వెళ్ళింది. ఎంత ఎన్నిసార్లు చదివిందో ఏమో, నేనైతే ఇంట్లో రెండు మూడు సార్లు అనిపించేదాన్ని, అంతకంటే టైం ఉండేది కాదు అబద్ధం ఎందుకు చెప్పాలి, నేను అంటాను 28 times చదవాలని. కానీ ఆ టైం కూడా మాకు దొరకలేదనమాట, మార్నింగ్ 7 వెళ్ళిపోవాలి ఎగ్జామ్ కంటే కనుక, స్కూల్ 7:30, 7:45 స్టార్ట్ అయిపోతుంది. అయితే క్లాస్ ఫస్ట్ వచ్చింది అమ్మాయి. వావ్. ఈసారి టీచర్స్ కూడా చాలా మెచ్చుకున్నారు. సెక్షన్ మార్చారా?
సెక్షన్ ఏమి ఇప్పుడే మార్చట నెక్స్ట్ మారుస్తారట. అయితే ఆ సెక్షన్లో ఫస్ట్ వచ్చింది మా పాప. అంతకంటే ముందు మంచి సెక్షన్లో ఉన్న వాళ్ళకంటే కూడా మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి. సూపర్. అది తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, మమ్మీ నేను ఈసారి అచీవ్ చేశాను. కంగ్రాచులేషన్స్. అది మైత్రి అదిత్రి అదిత్రి కంగ్రాచులేషన్స్. అయితే అట్లా ఈ స్విచ్ వర్డ్ అనేది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి చేరుతుంది, వాళ్ళల్లో నమ్మకం అనేది పెరుగుతుంది, చదవాలి అనే ఉత్సాహం వాళ్ళకి కలుగుతుంది. అమ్మ నాకు ఇది చెప్పు, నేను ఎంత టెన్షన్లో ఉన్నా సరే, ఎంత పని హడావిడిలో ఉన్నా సరే, నేనేం చేశాను అంటే నేను ప్రిపేర్ అవ్వాలి కదా, ఏం చెప్పాలి ఏంటి అనే దాని మీద కూడా నేను ప్రిపేర్ అవ్వకుండా ఉండను. ఏదైనా కొత్త చెప్పాలి, ఇంకేమైనా ఫేస్బుక్లో ఎవరైనా ఏమైనా పెట్టారా మనకి, నాకు చాలా గ్రూప్స్ ఉంటాయన్నమాట, పరమాచారి గారి గ్రూప్ అని చెప్పి, ఈకే మాస్టర్ గారి గ్రూప్ అని చెప్పి ఉంటాయి, దానిలో రమణ మహర్షి గారిది అలాంటి వాళ్ళు ఏమైనా పెట్టారా ఏంటది, దేని కూడా చదువుకుంటూ ఉంటాను, అలానే పిల్లలకి కూడా అనమాట. సో అట్లా ఈ స్లో కేర్ విక్టరీ చార్మ్ అనేది కొంచెం పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకుని ఇది యూజ్ చేస్తే చాలామందికి మంచి జరుగుతుంది. బ్యూటిఫుల్. ఇంకోటి రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్. ఓకే. రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ ఇదొకటి. ఈ రెండు చదివించండి, మీ పిల్లలు చక్కగా ఈసారి వచ్చే ఎగ్జామ్స్లో వాళ్ళు సరిగ్గా రాయకపోతే నన్ను అడగండి. పిల్లలే చదవాలక్క, పేరెంట్స్ కూడా చదవచ్చు. పేరెంట్స్ కూడా చదవచ్చు, పేరెంట్స్ కూడా చదవచ్చు. పాపం పొద్దు పొద్దున్న వెళ్ళేటప్పుడు నేనైతే పిల్లలకి అన్నం కలిపి నోట్లో పెట్టేస్తూ ఉంటాను. అలా పెట్టినప్పుడు స్లో కేర్ విక్టరీ చామ్, స్లో కేర్ విక్టరీ చామ్ అనుకుంటాను. సూపర్. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జైజ్ అవుతుంది ఫుడ్ అని చెప్పి అనుకుంటాను. మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు, పాలు తాగించే ఏమైనా కల్పించేటప్పుడు మార్నింగ్ అట్లా అనుకుంటాను. ఏదైనా బాక్స్ పెట్టేటప్పుడు కూడా స్లో కేర్ విక్టరీ చార్మ్ అనుకుంటాను. ఇట్లా రాసేసి బ్యాగ్లో పెట్టారనుకోండి, అదేంటి వాళ్ళు తీసుకెళ్ళే స్కూల్ బ్యాగ్లో, అది కూడా రాసి పెట్టుకోవచ్చు. రాసి పెట్టుకోవచ్చు స్కూల్ బ్యాగ్లో పెట్టే పెట్టుకోవచ్చు లేదంటే రాసేసి తల కింద పెట్టుకోవచ్చు. స్లో కేర్ విక్టరీ చార్మ్ ఒకటి, రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ ఒకటి. నేను ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చాలామంది నా దగ్గరికి ఇప్పుడు వస్తూ ఉంటారు కదా, కరెక్షన్స్ కోసం వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు చదువు గురించి ఏదైనా చెప్పండను, లేకపోతే స్విచ్ వర్డ్ ఏదైనా చెప్పండను అన్నప్పుడు నేను చెప్తూ ఉంటాను. అంటే ఒక్కొక్క వైబ్రేషన్కి ఒక్కొక్క స్విచ్ వర్డ్ పనిచేస్తుందన్న మాట వాస్తవం. కానీ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఏవైతే మనం కామన్గా ఇప్పుడు ఆన్లైన్లో చెప్తున్నామో అందరికీ పనిచేసేవిగా ఉంటాయన్నమాట. ఒకవేళ వాళ్ళ సిగ్నేచర్ వైబ్రేషన్కి ఈ స్విచ్ వర్డ్కి కుదురుతుంది అన్నప్పుడు నేను ఇస్తే, ప్రధానమైన క్వశ్చన్ నాకు వేసేది ఏంటంటే, ఇది ఆల్రెడీ మేము చూసాంగా, ఇంకేం కొత్తది కావాలి? ఏదైనా ఇంకా స్విచ్ వర్డ్ ఉంటుంది అంటే నేను ఇవ్వకుండా ఉండను. ఏదైనా ఇంకా చాలా బాగుంటుంది అంటే ఇవ్వకుండా ఉండను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఓపెన్గా ఎవ్వరూ చెప్పరు, ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, ఓపెన్గా వద్దండి, మా కన్సల్ట్ అయినప్పుడు చెప్తాను అని అంటారు. సో ఇంత ఓపెన్గా చెప్తున్నారు అన్ని, ఎందుకంటే అందరూ నన్ను కన్సల్ట్ అవ్వలేకపోవచ్చు, లేకపోతే సరేలే తర్వాత చూద్దాంలే అనుకోవచ్చు. ఇంట్లో ఒక పేరెంట్కి ఇష్టం ఉండి ఇంకో పేరెంట్కి ఇష్టం లేకపోవచ్చు కన్సల్ట్ అవ్వడం, అవునా కాదా? అలా కూడా ఉంటాయి. అన్నీ సమకూరిన తర్వాత ఏదో మన దగ్గరికి రావాలి పాపం వాళ్ళు, ఏదైనా కానివ్వండి. కాబట్టి ఈ స్విచ్ వర్డ్ మీరు ఆల్రెడీ చెప్పున్నారు కదా, ఇక మాకు కొత్తగా ఏం చెప్పారు అని అంటే, అమ్మా అది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పాను. మీకు కొత్తగా ఏంటంటే మీకు సిగ్నేచర్ వైబ్రేషన్ ఇస్తున్నాను. సిగ్నేచర్ కరెక్ట్ చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు. అది లైఫ్ లాంగ్ ఆ పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటారు మీరు, మీరు దాని గురించి ఆలోచించకండి. అదే పర్సనలైజ్ చేస్తున్నారు. అది పర్సనలైజ్ చేస్తాను, స్విచ్ వర్డ్స్ అన్ని ఇస్తాను, మీరు నమ్ముతారా నమ్మరా, మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అని కూడా నేను అడుగుతాను. ఇప్పుడు ప్రధానంగా మీకు ఏ సమస్యలు ఉన్నాయి దానికి కూడా తగ్గట్టుగా స్విచ్ వర్డ్స్ ఇస్తాను, మళ్ళీ పిల్లలు బాగా చదువుకునేటట్టు ఇస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా అనుకోని సమస్య వస్తే అది ఎలా చేసుకుంటారో ఏమో పాపం అని చెప్పి అది కూడా జనరలైజ్డ్ స్విచ్ వర్డ్ రాస్తాను. అమ్మా ఇలా అనే వాళ్ళకి మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఇలాంటివి చెప్పొద్దు, ఎందుకంటే నేను అడిగినా వద్దు, మళ్ళీ వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు అని చెప్పే పరిస్థితి నాకు తీసుకురాకండి. ఇది 10 మందికి ఉపయోగపడాలి. ప్లీజ్ దయచేసి. అయితే నేనేం చెప్తున్నాను అంటే, అలా అంటే ఇది పేమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలు, ఇప్పుడు పిల్లలు గురించి చెప్తాను ఎక్కువగా, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చక్కగా చదువుకున్నారనుకోండి మొత్తం సొసైటీకే ఉపయోగం, మనకి ఇంటికి ఉపయోగం, సొసైటీకి ఉపయోగం, రేపటి పౌరులు అంటారు చూసారా, వాళ్ళందరూ కూడా చక్కగా ఉండాలని.
ఈసారి నేను నెక్స్ట్ మీకు మంచి స్విచ్ వర్డ్తో వస్తాను. పిల్లలు చాలామంది చెడు అలవాట్లకి మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి చాలా బాధలు పడుతున్నారు. నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు ఇది చెయ్యాలమ్మా సమాజం కోసం, కాస్త మీరు ఎలా చేస్తారో చెయ్యండి అని అన్నారు. నాకు అప్పుడు అనిపించింది తప్పకుండా చెయ్యాలి ఇది అని చెప్పి. చాలామంది అడిగారు తప్పకుండా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో పిల్లలు చెడు అలవాట్లకి దూరం అవ్వాలి అంటే ఏ స్విచ్ వర్డ్ వాడాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరిద్దాం. తప్పకుండా. అయితే ఈ స్విచ్ వర్డ్ ని 28 టైమ్స్ చదవాలి. 28 టైమ్స్ మార్నింగ్, మధ్యాహ్నం, మధ్యాహ్నం, ఈవినింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రాంతి గారు. నమస్తే. నమస్తే. ఆంకర్ డ్రెస్ కర్టసీ బై కేఎన్డబ్ల్యూ కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.